హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్కి చెందిన విద్యార్థినిపై హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేశారు. హిందీ బేసిక్స్ నేర్పిస్తారని చెప్పి శుక్రవారం రాత్రి 8 గంటలకు కారులో ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత లైంగిక దాడికి ప్రయత్నించాడు. విద్యార్థిని గట్టిగా అరవటంతో కారులో తీసుకొచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్ పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ప్రొఫెసర్ నిరంజన్ పై 3 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఏ హిందీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ఆయన ఫ్లాట్కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేశాడని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీదకి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత అక్యూజ్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము. అమ్మాయి ఫారినరు, ఆమెకు సమ ఆమెకి తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేవి రావు. సో ట్రాన్స్లేటర్ కూడా తెప్పించాము. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. విద్యార్థిని అత్యాచారానికి ప్రయత్నించిన ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు ముందు విద్యార్థి సంఘాలు బైఠాయించాయి. రవిరంజన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పలు కేసులు ఉన్న ప్రొఫెసర్పై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావన్నారు విద్యార్థులు. సేఫ్టీ కోసం కూడా మేము అడుగుతున్నాము. మా అమ్మాయిల కోసం అనేది ప్రొఫెసర్ ని సస్పెండ్ చేశారు. ముందు కొందరు అంటున్నారు ఆయనకు ఆల్రెడీ ముందు క్రిమినల్ హిస్టరీ అలాంటివి ఉంటే ముందే తెలుసుకొని జాగ్రత్త పడడం అనేది బెటర్. ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆపేది లేదని విద్యార్థులు బైఠాయించడంతో ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలకి న్యాయం చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసిన ఉత్తర్వుల్ని విద్యార్థులకు అందజేయడంతో ఆందోళన విరమించారు. బాధితురాలు థాయిలాండ్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని వీసీకి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.